వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. అవంతి డిగ్రీ పీజీ కళాశాల బర్కత్పుర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డితో పాటు కళాశాల చైర్మన్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన జానపద సినీ నృత్యాలకు తోటి విద్యార్థులు కేరింతలతో మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశం మొత్తం గమనిస్తోందని, రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చాదర్ఘాట్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అవంతి డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ఏపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్గా మారిందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో భారతదేశ యువత ప్రపంచాన్ని శాసిస్తుందని మల్లారెడ్డి పేర్కొన్నారు. మన కేటీఆర్ గారు కూడా రాష్ట్రంలోనే ఒక నంబర్ వన్, మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. కాబట్టి ఇంకా మా బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో, ఇప్పుడు బీజేపీ ఉన్నది, వాళ్ళంతా పబ్లిక్ సెక్టార్ చంపుతున్నారు, వాళ్ళంతా ఫ్లాప్ అయిపోయారు. మనం 8 సంవత్సరాల సందర్భంలో చూస్తున్నాం బీబీపీ కానీ, వాళ్ళు ఎక్కడ కూడా ఏమీ చేస్తలేరు. అన్ని ధరలు వేస్తున్నారు, గ్యాసుల ధరలు, పెట్రోల్ ధరలు, సిలిండర్ ధరలు, ప్రతి ఒక్కటి పెంచుకుంటూనే పోతున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, పేదలకు ఏమి చేసింది కూడా లేదు. 2024లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కానీ దేశమంతా కూడా మారుమోగుతుంది. మా సీఎం కేసీఆర్ గారు ఒకడే ఒక్కడు. మన తెలంగాణలో ఎట్లయితే 24 గంటల కరెంట్ ఇస్తుండో, ఎవరైతే తాగునీరు ఇస్తుండో, సాగునీరు ఇస్తుండో, ఆసర పింఛన్ ఇస్తుండో, ఇవన్నీ కూడా స్కీములు దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాడని ఒక 28 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. డిస్కషన్ వచ్చింది, ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ నీళ్లు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, సాగు రైతు బంధు ఇస్తున్నాడు, రైతు భూమి ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా మాకు కూడా వస్తే, ఆయన వస్తే ఇస్తాడు అని ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది. మా మోడీ ప్రభుత్వం ఉంది, 8 ఏళ్ల సంఘం ఉంది, వాళ్ళు ఏమి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. ధరలు పెంచుకుంటూనే పోతున్నారు కానీ, మాయమాటలు చెప్పుకుంటా జూటా మాటలు చెప్పుకుంటూ పోతున్నారు కానీ, అభివృద్ధి మాత్రం ఎక్కడ వస్తుంది? సున్నా. కాబట్టి తప్పకుండా 2024లో కేంద్రంలో లాల్ కోట మీద తప్పకుండా జగన్ జెండా ఎగరేస్తాడని కూడా మనవి చేస్తున్నాం మా కేసీఆర్.